గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వెల్కమ్ టు టీటీ హబ్ జాబ్స్ ఛానల్ మనము మన ఛానల్లో ప్రతిసారి జాబ్స్ గురించే తెలుసుకుంటున్నాము ఈరోజు ఇట్స్ అ డిఫరెంట్ లైవ్ ప్రోగ్రామ్ అండి ఎంటర్ప్రినర్షిప్ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి ఈరోజు చేయబోయే లైవ్ ప్రోగ్రామ్లో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుందండి సో ఇది ఎంటర్ప్రినర్షిప్పే కాకుండా రూరల్ డెవలప్మెంట్ ఎవరైతే విలేజ్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్ గురించి ఆలోచిస్తున్నారో అటువంటి వారికి ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ సో మీరు కనుక ఇటువంటి ఆపర్చునిటీస్ చూస్తూ మీ సెల్ఫ్ ఎర్నింగ్ ఎబిలిటీస్ గురించి ఆలోచిస్తున్న వారికి టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ బెస్ట్ మైలేజ్ ఫర్ యువర్ కెరీర్ ప్రాస్పెక్ట్ సో ఇలాంటి సోషల్ ఎంటర్ప్రినర్షిప్ గురించి వారి యొక్క కెరీర్ని బూస్ట్ చేస్తూ అలాగే రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద 2 ఇయర్స్ గత 2 సంవత్సరాలుగా వీరీప్ సంస్థ ఈ యూత్ని ఎంటర్ప్రినర్షిప్గా మారుస్తూ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ని ట్రైనింగ్ చేస్తూ వారి యొక్క జీవన శైలిని మారుస్తున్న వీరీప్ సంస్థ యొక్క ఇంట్రొడక్షనే ఈరోజు లైవ్ ప్రోగ్రామ్లో ఉండబోతుంది సో ఈ సంస్థని ఈ సంస్థ యొక్క కోఫౌండర్ అయిన మిసెస్ లక్ష్మి గారు మనతో ఉన్నారు ఈరోజు లైవ్లో సో తను కెరీర్ స్టార్ట్ చేస్తూనే ఒక జాబ్ పోర్టల్కు పనిచేస్తూ ఎంతోమంది యూత్ని కెరీర్ బూస్టింగ్ చేస్తూ వారి యొక్క కెరీర్స్కు బెస్ట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ తను స్టార్ట్ చేసిన కెరీర్తో అలాగే ఎంటర్ప్రినర్షిప్లోకి వెళ్తూ ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ చేకూరుస్తూ తను అంతలోనే ఆగకుండా తనే ఎంటర్ప్రినర్గా మారుతూ ఎన్నో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తూ తన కెరీర్ని సక్సెస్ఫుల్ పాత్లో చేకూర్చుకొని దాంతో ఆగకుండా తను సోషల్ సర్వీసెస్లో తనకున్న ఇంట్రెస్ట్ని బయట పెడుతూ ఒక మెడికల్ ల్యాబొరేటరీకి పనిచేస్తూ అందులో భాగంగా ఎన్నో ఈవెంట్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఎంతోమందికి సోషల్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన లక్ష్మి గారు ఈ మధ్య 2 ఇయర్స్ నుండి మిస్టర్ యుగేందర్ గారితో కలిసి వీరి సంస్థని స్థాపించి ఎంతోమంది యువకులకు చాలామందికి ఈ ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తూ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎలా పాల్గొనాలి రూరల్ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఎలా చేకూర్చాలి విలేజ్కి ఎలా హెల్ప్ చేయాలి తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తను ఉంటున్న విలేజ్ని కూడా ఎలా డెవలప్ చేయాలనే దృఢ సంకల్పంతో అటువంటి యాక్టివిటీస్ని ఎలా చేయాలనే ఇంట్రెస్ట్తో ఇవన్నీ యూత్లో కల్పించాలనే భావంతో ముందుకొచ్చారు సో ఈరోజు మనము లక్ష్మి గారితో ఇంటరాక్ట్ అవుతూ వీరి సంస్థ గురించి తన యొక్క కెరీర్ గురించి తను ఎంటర్ప్రినర్గా ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు సో ఈ డీటెయిల్స్ అన్నీ లక్ష్మి గారితోనే తెలుసుకుందాం సో ఐ ఫార్మల్లీ వెల్కమ్ లక్ష్మి గారు టు టీటీ హబ్ జాబ్ ఛానల్ Thank you, Chakradhar sir. Thank you so much for giving me this opportunity. Andariki good evening andi and namaskaram. So ikkada unna vallandaru kuda manam anukuntuntamu ee veerip ante enti nijanga rural development ela cheyali. So manaki ఎలాంటి జాబ్స్ ఉన్నాయా జాబ్స్ ఉంటే ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ఆంటర్ప్రినర్షిప్ అంటేనే ఏంటో చాలా మందికి భయం వేస్తుంటుంది అంటే బిజినెస్ అంటే ఓ ఇదేదో చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలేమో లేకపోతే ఆంటర్ప్రినర్షిప్ అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఇలా చాలా మంది భయపడుతుంటారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరీప్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను వీరీప్ అనేది ఒక సోషల్ ఎంటర్ప్రైజు ఇది ఏంటి అంటే ఒక వీరీప్ అనే ప్లాట్ఫామ్ లో మల్టిపుల్ చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మన ఊర్లో ఉంది మన సొంత ఊర్లో ఉంది మనం నలుగురికి హెల్ప్ చేస్తూ చేసుకునే సర్వీసెస్ చాలా ఉన్నాయి మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం లక్షల మంది బీటెక్లు ఇంటరు ఐటీఐలు డిగ్రీలు ఇలా చదువుకొని చాలా మంది బయటపడుతున్నారు మరి వీళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయా అంటే జాబ్స్ అయితే ఉన్నాయి కానీ దానికి తగ్గ స్కిల్స్ ఉన్నాయా అంటే కొంతమంది ఏమనుకుంటాము మనం బీటెక్ చదివాము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని ఎదురు చూస్తుంటాం కొంతమంది నేను కంపల్సరీ గవర్నమెంట్ జాబే చేయాలి నేను ఎలాగైనా ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇంక తర్వాత ఏంటండి చాలా మంది సిటీస్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి పట్టు విడని విక్రమార్కుల్లాగా అలానే ఉండిపోతున్నారు తర్వాత ఏజ్ వార్ అయిపోయినాక ఏదో ఒక జాబ్ చేద్దామా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అలాగని ఊరికి వెళ్ళి సెటిల్ అవుదామా అంటే పక్కింటి వాళ్ళు అడుగుతారేమో అని భయం మీ బాబు ఏం చేస్తున్నాడు బీటెక్ చదువుకున్నాడు కదా మరి ఇంట్లో ఎందుకుంటున్నారు అని
అలా వాళ్ళు అలా ఊర్లో ఉండలేక సిటీలో మంచి జాబ్ లో సెటిల్ కాలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటున్నారు. మేము అంటే వీరి ప్లాట్ఫామ్ లో మేమేం అనుకున్నామంటే మా ఎక్స్పీరియన్సెస్ మా లర్నింగ్స్ మేము చూసి చాలా మంది మనమే ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేసి ఒక నలుగురికి మనమే జాబ్స్ ఇచ్చే వాళ్ళలాగా మన సొంత ఊర్లో ఉండి మనం గౌరవంగా గర్వంగా ఎంత బాగుంటుంది చెప్పండి. అలాంటి సర్వీసెస్ అన్ని కూడా వేరీప్ అనే ప్లాట్ఫామ్ లో ఎవరైతే యువతి యువకులు మన ఊర్లోనే ఉండి మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి వేరీ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి అవకాశం అండి. చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనిలో. ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి మనం ఎలా చేసుకోవాలనేది ఈ రోజు మన సెషన్ లో మనం చూద్దాము. దీనికి మీరు అనుకోవచ్చు అంటే దీనికి బాగా చదువుకొని ఉండాలేమో ఇలాంటివి చెయ్యాలి అంటే నేను కొంచెమే చదువుకున్నాను మీలో ఉండొచ్చు. ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, బీటెక్ చేసిండొచ్చు, ఎంబీబీఎస్ చేసిండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆంటర్ప్రినర్షిప్ కి. వీరిప్ లో ఎవరైతే ఆంటర్ప్రినర్షిప్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేమిచ్చే సలహా ఏంటంటే మన ఊరికి ఏదో ఒకటి మనము నలుగురికి సహాయం చెయ్యాలి అన్న తాపత్రయం అయితే ఉండాలి. సో నేను కూడా సంపాదించుకోవాలి అన్న కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. డెఫినెట్లీ అండి. అంటే బిఫోర్ గోయింగ్ దట్ విత్ వీరిప్ సర్వీసెస్, అంటే ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఎంటర్ప్రినర్ గా మీ గురించి కూడా మా వ్యూవర్స్ చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంటర్ప్రినర్షిప్ అన్నా కానీ, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఒక ఐడల్ లాగా జెంట్స్ ని చూస్తుంటారు, అంటే మెన్ ని చూస్తుంటారు. బట్ యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రినర్ మీ యొక్క సక్సెస్ స్టోరీ కూడా మా వ్యూవర్స్ పంచుకుంటే ఇట్ విల్ బి వెరీ ఇన్స్పిరేషనల్ టు ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ అండి. బిఫోర్ సేయింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్ అనేదానికంటే నేను సక్సెస్ అయ్యాను అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒక నలుగురికి ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఊర్లలో ఉండి సంపాదించుకుంటున్నారు వీరి ప్లాట్ఫామ్ ద్వారా, వాళ్ళ గౌరవంగా సంపాదించుకుంటున్నారు. నేను కొన్ని లక్షల మంది పిల్లల చిరునవ్వును చూడాలనుకుంటున్నాను ఎవరైతే వీరి అసోసియేట్ లాగా అయ్యి వాళ్ళ ద్వారా ఊర్లో ఉన్న పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు ఫ్యూచర్ కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు స్థిరపడతారో అప్పుడు నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటాను నా దృష్టిలో. సో నా చిన్న స్టోరీ మీకు స్టార్ట్ చేస్తాను. దీంట్లో మెన్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ జాబ్స్ అలాంటి డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. బట్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను కూడా ఒక చిన్న విలేజ్ లో పుట్టాను, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచినే వచ్చాను. కానీ అప్పటికి నాకు కూడా ఉండేది ఆశ, అంటే నేను కూడా బాగా చదువుకోవాలి, మంచి కాలేజ్కి వెళ్ళాలి, మంచి సిటీకి వెళ్ళి చాలా మంచి జాబ్ చేయాలి అలా అనుకునేదాన్ని నేను కూడా. అందరికీ ఉంటుంది కదా, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం అలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ అప్పుడున్న పరిస్థితులు కానివ్వండి, అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి, ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు విలేజెస్లో లేవు. వెళ్తే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, కాన్వెంట్ అంటే కూడా వెళ్ళడానికి చాలా మనకి దగ్గరలో ఉండదు అనమాట. సో ఇన్ కేస్ మనం డబ్బులు పెట్టాలనుకున్నా కూడా అలాంటి అవకాశం ఉండదు. సో డిగ్రీ తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను జాబ్ చెన్నైకి వెళ్ళాను జాబ్ చేయడానికి. ఒక వెల్విషర్ చెన్నైలో జాబ్ ఉంది రండి అంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్స్ అలా కండక్ట్ చేస్తున్నారు, మంచి జాబ్, సాలరీ బాగుంది, సిటీ బాగుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్స్ అవి కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళు మీటింగ్స్ లో తమిళ్ మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. నేను వెళ్ళినది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, సో నాకు కూడా చెప్పాలి, ఏదో మాట్లాడాలి అలా అనిపించేది. కాకపోతే ఏ భాషలో మాట్లాడాలి? సో నాకేమో ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం చదువుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్తేనేమో తమిళ్ కూడా రాదు. సో నాకు ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఉండేది, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయేదాన్ని అనమాట. సో నేను వీటా క్లాసెస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడికి వెళ్తేనేమో అందరూ ఎలా అంటే పెద్ద పెద్ద లెక్చరర్స్ అట్లా ఉండేవాళ్ళు, ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసి అలా చెప్పేవాళ్ళు. సో ఇదేదో నాకు సెట్ అయ్యేటట్లేదని మధ్యలో ఆపేశాను, భయపడి. ఆపేసిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చేసి లేదమ్మా నువ్వు చదువుకోవాలి, ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నీకు టాలెంట్ ఉంది అలా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తే మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ జాయిన్ అయ్యి సాటర్డే సండేస్ నేర్చుకున్నాను. కానీ అంతటితో అక్కడ నాకు ఇంగ్లీష్ రాలేదు. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే, సో ఇంగ్లీషు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడున్న జనరేషన్లో మనము ఇంగ్లీష్ నేర్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది అని. అప్పుడు ఏదైతే నాకు ఆ తపన నేర్చుకోవాలి అన్న తపన ఏదైతే ఉందో నన్ను వితిన్ షార్ట్ టైం, నేను జాబ్ చేస్తూనే వితిన్ షార్ట్ టైంలో నేను 5 లాంగ్వేజెస్ నేర్చుకోగలిగాను.
తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ తమిళ్ నేను 5 లాంగ్వేజెస్ నేర్చుకోను. ఆ 5 లాంగ్వేజెస్ నేను ఎలా నేర్చుకోగలిగాను అంటే నాకున్న పట్టుదల ఆ తపన డెఫినెట్లీ నేను నేర్చుకోవాలి అన్న కోరిక ఏదైతే ఉందో అది నన్ను ముందుకు నడిపించింది. అలా నేను ఒక 15-17 ఇయర్స్ జాబ్ చేశాను కార్పొరేట్స్ లో. కానీ నాకు ఎక్కడో ఏదో చిన్న బాధ ఉండేది, అరే నేను విలేజ్ నుంచి వచ్చాను ఇలా చదువుకోవడానికి ఇబ్బంది పడ్డాను, తర్వాత అవకాశాలు లేక కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని జాబ్స్ లో ఇబ్బంది పడ్డాను కదా, నాకు లాగా ఎంతమంది ఉన్నారు విలేజెస్ లో అలా అవకాశాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు అని అనుకుంటూ నా జర్నీ నేను ఆంటర్ప్రినర్షిప్ తో స్టార్ట్ చేసి కొంతమంది ఉమెన్ కి అలా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో నాకు యుగంధర్ గారు, మేమిద్దరు ఒక 4-5 కంపెనీస్ లో కలిసి వర్క్ చేసాం. సో యుగంధర్ గారు తన జర్నీలో ఎలా అంటే 1000s of villages తిరిగారు, సర్వే చేశారు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, తను ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఊళ్ళలో చూశారు. సో తను నా దగ్గరికి వీరిప్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇలాంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఊర్లలో, సో మనం చూసాము, మనం సర్వే చేసాము, మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఆలోచించారు. ఇతనికి 10 ఇయర్స్ బ్యాకే ఇలాంటి ఆలోచన ఉండేది. కానీ మీకు తెలుసు కదా బిజినెస్ అంటే ఎలా ఉంటుంది అంటే చిన్న పాటది, ఇది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో, వర్కౌట్ అవుతుందో లేదో, అది కూడా ఊరల్లోకి వెళ్ళి ఇంతమంది యూత్ ఉమెన్ ఇన్స్పైర్ చేసి వాళ్ళ ద్వారా ఊర్లో ఈ సర్వీసెస్ అన్ని అంటే కొంచెం భయపడేవాళ్ళు. సో అప్పుడు మాతో డిస్కస్ చేసినప్పుడు మేము అన్నాము లేదు ఇది ముందుకెళ్దాం, ఎలాగైనా ముందుకెళ్ళాలి అని డిసైడ్ చేసి ఎగ్జాక్ట్లీ 2.5 ఇయర్ అయిందండి వీరిప్ స్టార్ట్ చేసి. సో మనలాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఊళ్ళలో, మనమే ఒక ఆంటర్ప్రినర్ లాగా ఒక నలుగురికి జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళ లాగా ఉండాలి మనము. ఒక్కటి నేను అంటాను అంటే చాలా మంది ఐడి కార్డ్స్ వేసుకొని మనం జాబ్స్ అలా చేస్తూ ఉంటాము, కానీ మా ఉద్దేశం ఏంటంటే మనము ఐడి కార్డ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనమే ఒక ఐడెంటిటీ అవ్వాలి ఊరు. ఆ ఐడెంటిటీని ఎప్పుడైతే క్రియేట్ చేసుకొని మన ద్వారా ఒక నలుగురికి మనం హెల్ప్ చేయగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అవుతాము అన్న ఉద్దేశంతో ఈ వీరిప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇవాటికి 2.5 ఇయర్ కంప్లీట్ అయింది. చాలా మంది ఇవాటి రోజుకి 75+ విలేజెస్ లో వీరిప్ అసోసియేట్స్ గౌరవంగా సంపాదించుకోగలుగుతున్నారండి వాళ్ళ వాళ్ళ ఊర్లో. దట్స్ ఎ గ్రేట్ స్టోరీ మేడం. మీరు ఏదైతే అన్నారో మన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనేది విచ్ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్. మన యూత్ కూడా అలాంటి ఆలోచనలు, ఈ మధ్య మనం యూత్ ని అలాగే చూస్తున్నాం, చాలా మంది అటువంటి ఆలోచనలతోనే ఉన్నారు. సో వారికి మీ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇది తెలుస్తున్నాను అంటే మీ స్టోరీ కూడా చూస్తుంటే బేసికల్లీ ఎవ్రీ రూరల్ పర్సన్ విల్ బి ఫేసింగ్, అంటే మీరు స్టార్టింగ్ లో డిఫికల్టీ ఫీల్ అయిన లాంగ్వేజ్ బేరియర్స్ కానీ అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక హిక్అప్ అనేది ఉంటుందని మీరు తెలియజేసిన ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని ప్రతి ఒక్క యూత్ లో ఉంటాయి. సో అవే షేర్ చేస్తూ అలాగే మన వీరిప్ నుంచి ఎటువంటి సర్వీసెస్ అంటే ఎంటర్ప్రీనర్షిప్ లో భాగంగా వీరు చేయాల్సిన సర్వీస్ లేదు వీరిప్ నుంచి మనము రూరల్ డెవలప్మెంట్ కు ఇచ్చే సర్వీసెస్ ని కూడా మీరు క్లారిటీగా చెప్తే మన వ్యూయర్స్ కు షెడ్యూల్ గ్రేట్ హెల్ప్. డెఫినెట్లీ చక్రధర్ గారు, మన వీరిప్ లో నేను మీకు ఇది వరకు చెప్పినప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి, స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. మన ఊర్లో ఉండి చేసుకోవడానికి చాలా సర్వీసెస్ లో ఫస్ట్ సర్వీస్ ఏంట్రా అంటే చిల్డ్రన్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆఫ్టర్ స్కూల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. మీరు అనుకుంటున్నట్టు చిల్డ్రన్ చాలా మంది చాలా టాలెంట్ ఉంటుంది ఊర్లలో ఉన్న పిల్లలకు కూడా. సిటీలో ఉన్న పిల్లలు ఎలా స్కిల్స్ నేర్చుకుంటున్నారు అంటే ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కో వెళ్ళి, లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఏ ట్యూషన్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ ఊర్లో పిల్లలకి టాలెంట్ ఉంది కానీ వాళ్ళు ఫ్యూచర్ కి సిద్ధం అవుతున్నారా అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ తర్వాత ట్యూషన్స్ కి వెళ్తున్నారు అని. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం ఆలోచించినట్టయితే మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ జనరేషన్ చాలా మారింది. సో ఇప్పుడు మనము ఏ రోబోట్స్ వచ్చి వర్క్స్ చేసుకొని వెళ్తున్నాయి, కానీ మన పిల్లలు 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ ఈ ప్రోగ్రామర్ జాబ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇవి ఉంటాయా అంటే ఉండకపోవచ్చాము. అప్పటికి ఏ రోబోట్స్ వచ్చి మొత్తం కంపెనీస్ లో కూర్చొని ఇప్పటికే అమెజాన్ ఇలాంటి వాటిలో డెలివరీ ఇవన్నీ కూడా రోబోట్స్ చేస్తున్నాయి. మరి మన పిల్లలు ఫ్యూచర్ కి సిద్ధం అవుతున్నారా? సో 10-15 ఇయర్స్ తర్వాత జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే ప్రతి గల్లీలోనూ మనకి టైపింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి, టైప్ వెళ్ళి మనం నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టైపింగ్ ఎక్కడైనా చూస్తే సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది మనకి, కంప్యూటర్ అనోడు ఇల్లిటరేట్ అనే అంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మన పిల్లల్ని, మన ఊర్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళని ఫ్యూచర్ సిద్ధం చేయడం కోసము ఆఫ్టర్ స్కూల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అని వీరిప్ లో ఉంది అనమాట. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ మన వీరిప్ లెర్నింగ్ సెంటర్ కు వచ్చినట్టయితే
వాళ్ళకి ఫ్యూచర్ కి కావాల్సిన 10-15 ఇయర్స్ తర్వాత ఏవైతే స్కిల్స్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా మీ ద్వారా వేరే ప్లాట్ఫామ్ నేర్పిస్తుంది. మేడం మాకే రాదు మేడం ఎలా నేర్పియాలి వాళ్ళకి అంటే మీరు నేర్పియాల్సిన అవసరం లేదు, మీరు ఓన్లీ ఫెసిలిటేటర్స్ మాత్రమే, మీకు అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తాం మేము. పిల్లలు కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు, అవి ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు మేము నేర్పిస్తాం ఆల్రెడీ ట్రైనింగ్ లో. ఎవరైతే వెరీ అసోసియేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ పిల్లలకి అన్ని మీరు ఓన్లీ ఫెసిలిటేషన్ చేస్తారు. ఫెసిలిటేషన్ అంటే ఆ పిల్లల్ని మీరు మేనేజ్ చేసుకోగలగాలి అంతే, అవన్నీ మీకు ట్రైనింగ్ లో నేర్పిస్తాం, మీకు రానవసరం లేదు. అలానే చిన్నపిల్లలకి సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి, సమ్మర్ లో లాస్ట్ సమ్మర్ లో అయితే మనకు మైదుపూర్ అనే ఊర్లో ప్రొఫెషనల్ చేసి అవి నేర్చుకున్నారు ఊర్లో పిల్లలు. అసలు సిటీకి వచ్చి ప్రొఫెషనల్ చేసి నేర్చుకోవాలంటేనే మనం కొన్ని వేలల్లో డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలాంటిది మన ఊర్లోనే మన గ్రామంలోనే పిల్లలు అంత మంచిగా నేర్చుకున్నారు అనుకోండి ఎంత బాగుంటుంది చెప్పండి. అలా చిల్డ్రన్ కి నీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి చాలా చాలా ప్రోగ్రామ్స్ చిల్డ్రన్స్ కి ఉన్నాయి, అలానే ఉమెన్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉమెన్ ని మీరు చూసినట్టయితే చాలా మంది ఇంటరు, బీటెక్లు చదువుకొని మ్యారేజెస్ అయిన తర్వాత, మ్యారేజెస్ కాకముందు కానివ్వండి, అట్లా పొలానికి వెళ్ళలేరు, అలాగని సిటీకి వెళ్ళి జాబ్స్ చేసుకోలేరు, ఇళ్లలో ఉండిపోతున్నారు. చాలా మంది ఉమెన్ కి ఉంటుంది నాకు లాగానే, ఎలా ఉంటుంది అంటే నేను ఇంట్లో ఉండి కొంచెం డబ్బులు సంపాదించుకుంటే బాగుండు, ప్రతిదీ మా హస్బెండ్ అడగాలి లేదంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, అలా చాలా మంది ఉమెన్ అనుకుంటారు కదా. క్వాలిఫైడ్ ఉమెన్ ఈ ఊళ్ళలో ఉండిపోతున్నారు. అలాంటి టాలెంటెడ్ ఉన్న ఉమెన్ కి అందరికీ కూడా వేరే ప్లాట్ఫామ్ లో కాల్ సెంటర్ ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. కాల్ సెంటర్ ట్రైనింగ్స్ ఏంటంటే ఎవరైతే ఇంటరు, డిగ్రీ, బీటెక్లు చదువుకొని విరీప్ అసోసియేట్ ఉన్న ఊర్లో ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాం, కాల్ సెంటర్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. సో మేము డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ తో టైఅప్ అవుతున్నాము. ఎవరైతే సూటబుల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అవకాశాలు కల్పిస్తుంది విరీప్. సో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని ఏ కాల్ సెంటర్ అంటే మేడం బీపీఓ లాగా ఇంగ్లీష్ మొత్తం మాట్లాడలేము, నాకు ఇంగ్లీష్ రాదు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. మీ ప్రాంతీయ భాషలో మీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ వచ్చో తెలుగులోనే మాట్లాడండి కాల్స్. మీరు ఉన్న ప్లేస్ లోనే జాబ్ చేసుకుంటూ కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఇలాంటి అవకాశము విరీప్ అసోసియేట్ ద్వారా మీ ఊర్లో ఉన్న ఉమెన్ కి మీరు హెల్ప్ చేయొచ్చు. మీరు ఎవరైతే విరీప్ అసోసియేట్ అవుతారో వాళ్ళు ఉమెన్ కి హెల్ప్ చేయొచ్చు. మీ అందరికి డౌట్ రావచ్చు ఈమెదో చెప్తుంది సోషల్ సర్వీస్ అని చెప్పాడు చక్రధర్ సార్, మరి నేను కూడా సోషల్ సర్వీస్ చేయాలా అని మాత్రం అనుకోకండి. మీరు సర్వీస్ చేస్తూ సంపాదించుకోవచ్చు, సేవ సంపాదన రెండు ఉంటాయి. ఇక్కడ బేసికల్లీ సేమ్ క్వశ్చన్ అండి, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం, బట్ మన యొక్క జీవన శైలి ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు బెనిఫిట్ ఎలా వస్తుంది అది కూడా మన క్లారిటీ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎలా వాళ్ళు అంటే మానిటరీ టర్మ్స్ లో వాళ్ళకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది మన ప్రోగ్రామ్ నుంచి అనేది తెలుసు. నేను చెప్తాను సార్, ఈ సర్వీసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి సంపాదన ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమెన్ ప్రోగ్రామ్స్ లో మీకు ముందుగా నేను కాల్ సెంటర్ ట్రైనింగ్ చెప్పాను, అలానే జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, టైలరింగ్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి, దీనిలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా యూత్ కి అయితే మైక్రో ఏటీఎం సర్వీసెస్, ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్ అన్ని ఊర్లోనే ఉండి చేసుకోవచ్చు. ప్రీ స్కూల్స్ చాలా మంది పిల్లలు అనుకుంటుంటారు అరే బ్యాగులు ఇంత పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వాళ్ళు సిటీకి వెళ్ళి ఆ బస్సులు ఎక్కలేక దిగలేక వాళ్ళ కష్టం అని అసలు చూడలేము. ఇంకా అలాంటి వాళ్ళ చిన్న పిల్లలు కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా మన వీరి ద్వారానే మన ఊర్లో ప్రైమరీ ప్రీ స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ చేసాం. చాలా బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు. 2-3 డేస్ బ్యాక్ అయితే ఒక అబ్బాయి కార్ లో వెళ్తూ కూడా నేను క్లాస్ మిస్ కాకూడదు అని కార్ సీట్ లో కూర్చొని క్లాసెస్ అటెండ్ అయ్యాడు. మనకి ఇంకా ఫార్మర్ రిలేటెడ్, అగ్రి రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి, హెల్త్ కేర్ రిలేటెడ్ ఉన్నాయి. హెల్త్ కేర్ రిలేటెడ్ అయితే చూడండి మన ఊళ్ళలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే వాళ్ళు మొత్తం జబ్బు ముదిరిపోయేదాకా కూడా వాళ్ళకి పాపము ఆ జబ్బు ఏంటో తెలీదు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో పడిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండిపోతున్నారు. సో అలాంటిది మనం మన ఊర్లో ఉన్న బాబాయ్కో పెద్దయ్యకో బాబాయ్ నీకు హెల్త్ చెకప్ నేను చేస్తాను రా అని చెప్పి ప్రైమరీ హెల్త్ చెకప్ వాళ్ళకి చేసి స్క్రీన్ చేసి నీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాంటి సర్వీసెస్ లో కూడా మనం విరీప్ లో చేస్తున్నాము అనమాట. సో వాళ్ళకి ఏదో మీరు ఏదో టెస్ట్ చేసేసి ఏదో పెద్ద పెద్ద హెల్ప్ చేస్తామని కాదు, చిన్న ప్రైమరీ హెల్త్ చెకప్ మనం చేసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది కదా, అవగాహన వస్తుంది. ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి విరీప్ లో. మీరు మైక్రో ఏటీఎం చేయొచ్చు అని చెప్పండి, ఇవన్నీ కూడా బిజినెస్ సర్వీసెస్. సార్ అన్నట్టుగా మాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే
మీకు క్వశ్చన్ రావచ్చు మాకు ఆదాయం ఎక్కడి నుంచి, ఇది ఒక రెవెన్యూ మోడల్ బిజినెస్ అండి. సో అలాగని గ్రీడీగా ఏదో లక్షల్లో సంపాదించుకోవాలని కాదు, మీరు చేసే ప్రతి సర్వీస్ లోనూ మీకు ఇన్కమ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టయితే ఆఫ్టర్ స్కూల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఆఫ్టర్ స్కూల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ లో మన ఊర్లో పిల్లలు ఒక 300 మంది ఉన్నారు అనుకుందాం. మన ఊర్లో ఆ 300 మందిలో అందరూ మన సెంటర్కి వస్తారా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ట్యూషన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ స్కూల్ స్టడీ అవర్స్ ఉండొచ్చు. ఈ కరోనా టైంలో అయితే పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. సో ఒక 2 అవర్స్ లో మీకు కనీసం ఒక 40 మెంబర్స్ వచ్చారనుకుందాం, 40 మెంబర్స్ మీ సెంటర్కి వచ్చారనుకోండి, మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో అలసిపోయి వస్తారు పిల్లలు, మళ్ళీ ట్యూషన్ మళ్ళీ రుబ్బడం అంటే మన దగ్గరికి వస్తారా. సో మేము వీరీఫ్ లో కరికులం మొత్తం కూడా ఎలా డిజైన్ చేసాము అంటే ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి పిల్లలు, ఇష్టంగా ఉండాలి, ఏది వాళ్ళకు బోర్ కొట్టేటట్టు ఉండకూడదు, అన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటారు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో అంటే మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం కదా, సైకిల్ ఎలా నేర్చుకుంటాము, సో బై ప్రాక్టీస్. మనం ఒకరోజు పడి లేచి అలానే, అది ఎప్పటికైనా జీవితంలో మర్చిపోతామా, మర్చిపోలేము. అలానే వీరీప్ లో కూడా మొత్తం క్లాసెస్ అన్ని కూడా అబాకస్ కానివ్వండి, రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కానీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటారు. ఒక 40 మెంబర్స్ పిల్లలు మీ దగ్గర వచ్చారు అనుకుందాం, మీ ఊళ్ళో ఎంత ఫీజు కట్టగలరో ఈ సర్వీసెస్ కి అంత తీసుకోమని చెప్తున్నాం మేము. ఎందుకు అంటే ఆకలితో ఎవరు సోషల్ సర్వీస్ చేయలేము. సో ఈ రోజు మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు ఫ్రీగా చెప్తారు, ఒక 3 మంత్స్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ చెప్పాలనుకున్నా మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కదా. సో అప్పుడు మనం చేయి చాపాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కాకుండా మరీ థౌజండ్స్ లో ఫీజు తీసుకోకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ ఊర్లో మీ పిల్లలకి ఇస్తూ మీ శ్రమకు తగ్గ, మీ సర్వీస్కు తగ్గ ఫీజు తీసుకోమని చెప్తున్నాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఎవరైతే సోషల్ ఆంటర్ప్రినర్స్ ఆల్రెడీ చేస్తున్నారో వీరిప్లో, కొంతమంది ఫ్రీగా చేస్తున్నారు. ఫ్రీగా అంటే వాళ్ళ ఊర్లో పెద్దవాళ్ళు స్పాన్సర్ చేస్తారు, సర్పంచ్ ఉంటారు, వాళ్ళ ఊర్లో పెద్దలు ఉంటారు, కొంతమంది బాగా చదువుకొని బయట సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, మా ఊరికి హెల్ప్ చేయాలన్న వాళ్ళు ఉంటారు, అలా కొంతమంది ఫ్రీగా చేస్తున్నారు స్పాన్సర్స్ అలా తీసుకొని. కొంతమంది 50 రూపీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 300 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 300 మీరు తీసుకున్నారనుకోండి, 40 మెంబర్స్ దగ్గర 300 తీసుకుంటే కొంతమంది కట్టకపోవచ్చు కూడా, పాపం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అండ్ యావరేజ్ మీకు ఒక 12,000 మీకు కంటిన్యూస్ ఇన్కమ్ అవుతుంది. నేను చెప్పినది ఇది ఒక్క సర్వీస్ మాత్రమే, ఆఫ్టర్ స్కూల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇలా మనకి ఉమెన్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూత్ కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ కూడా మన ఊర్లోనే తీసుకోవచ్చు. అలానే కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ప్రతి సర్వీస్ లోనూ మీకు ఇన్కమ్ ఉంటుంది. సో ప్రతి సర్వీస్, అలాగని మీరు అన్ని సర్వీసెస్ చేయాలా మీ ఊర్లో అంటే అవసరం లేదు. స్కూల్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ అని చెప్తున్నాం, ఎందుకంటే మన ఊర్లో పిల్లలకి మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. సో మిగతా సర్వీసెస్ మీరు ఏది చేసుకోగలరు మీ ఊర్లో, మీ మీ టైం ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అండి. ఇది రెవెన్యూ మోడల్ అని చెప్పాను, డెఫినెట్లీ మీరు సంపాదించుకోవచ్చు, సర్వీస్ చేస్తూ సంపాదించుకోవచ్చు హ్యాపీగా మీ ఊర్లో ఉండి. ఇది సార్ ద థింగ్ ఇస్, ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళకు డీటెయిల్స్ అన్ని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఎర్నింగ్ ఆప్షన్ కూడా ఎలా ఉంటుందని చెప్పారు, చాలా బాగుంది. సో వీరు అంటే ఇటువంటి ఫెసిలిటేట్ చేయడానికి వారికి ఏమైనా ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ట్రైనింగ్ ఎలా ఉంటుంది మనకు వీరిపు నుండి, ఈ ఎంటర్ప్రినర్స్ కావాలనుకున్న వారికి ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ కూడా ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఇంటి ఇవ్వండి మేడం. డెఫినెట్లీ అండి, ఐ ఫర్గాట్ ఇట్ టు టెల్, దీనిలోనే మన వీరిప్ సర్వీస్ లోనూ ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఈ సర్వీస్ అయితే పెయిడ్ సర్వీస్ కాదు, ఫ్రీ సర్వీస్ అన్నమాట. సో ఎవరైతే ఆంటర్ప్రినర్స్ ఇప్పుడు మీరున్నారు, మీరు వీరిప్ లో వచ్చి ఆంటర్ప్రినర్షిప్ చేస్తాను అంటే వీరిప్ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మీకు లాగా ఊర్లో చాలా మంది కూడా ఉండొచ్చు కదా, నేను కూడా చేసుకోవాలి అంటే అందరికీ వీరిప్ ఒకే ఊర్లో అయితే వీరిప్ అసోసియేట్ లాగా ఇవ్వలేము. కాబట్టి మీ ద్వారా మీ ఊర్లో ఉన్న యూత్ కూడా ఏదైనా అంటే బిజినెస్ చేయాలి, వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఉండాలి. చాలా మందికి వాళ్ళకి తెలీదు ఎలా ఉంటుంది అంటే, నాకైతే బిజినెస్ ఐడియా ఉంది, ఏ బ్యాంకుకి వెళ్తే లోన్ వస్తుంది, లేకపోతే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేసుకోవాలి. సో అవి కూడా చాలా మందికి తెలీదు అనే దానికంటే కూడా అవగాహన లేదు. సో అలాంటి వారికి కూడా మీ తరఫున మీరు ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ కి వీరిప్ లో మీ ఊర్లో ఉన్న యువత యువకులు అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. అది ఫ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా వాళ్ళకి ఇస్తాము. అండ్ ఆల్సో చాలా మంది యూత్ కి డౌట్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా మాట్లాడాలో తెలీదు, బయట అనుకొని పోతారు. చాలా వరకు ఎలా అనుకుంటారు అంటే, అబ్బా నేను ఇంటర్వ్యూలోకి వెళ్తే ఈ రోజు ఎలాగైనా జాబ్ కొట్టాలని పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బట్టి కొట్టుకున్నది వేరే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా వేరే చూపిస్తారు, వేరే క్వశ్చన్స్ అడుగుతారు కదా.
సో మనం అనుకుంటాము బయట వచ్చిన తర్వాత అరే మామ నేను నిజంగా మొత్తం నేర్చుకొని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి వేరే అడిగారు అని చెప్తాం. దీనికి కూడా వీరిప్లో మేమేమనుకుంటున్నాం అంటే రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి నిజంగా ఒక జాబ్ కి. చాలా దారుణం ఏంటంటే చక్రధర్ గారు పేరు మార్చి రెజ్యూమ్లు పంపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి టీటీ హబ్ జాబ్స్ లో మీరు చూసే ఉంటారు ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళకి పాపం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక, తెలీదు కాదు అవగాహన ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఒక ఒక జాబ్ ఉంది దానికి ఎలా మనం రెజ్యూమ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళందరికీ కూడా వేరే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ రెజ్యూమ్స్ ఎట్లా చేసుకోవాలి, ఒక జాబ్ కి వెళ్తే ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక నలుగురితో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ అన్ని ఉంటాయి. వేరే అసోసియేట్ ఎవరైతే అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళలో ఫస్ట్ క్వాలిఫికేషన్ మేము చూసేది ఏంటంటే నేను మా ఊరికి హెల్ప్ చెయ్యాలి, నలుగురికి సహాయపడాలి అన్న తాపత్రయం ఫస్ట్ చూస్తాం. సెకండ్ చూసేది ఏంటంటే నేను కూడా సంపాదించుకోవాలన్న కసైతే ఉండాలి. సో మూడవది ఏంట్రా అంటే నేను కూడా ఎదుగుదల, ఈ రోజు ఉన్న దానికంటే కూడా రేపు నేను ఇంకా ఎదుగుదల నేర్చుకోవాలి, గ్రోత్ ఉండాలి అన్న మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళని ఫస్ట్ పిక్ చేసుకుంటాం. అది క్వాలిఫికేషన్. ఈ త్రీ, రంగు రుచి చిక్కదనం, ఈ మూడు ఉండాలి. అప్పుడు ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక 3 డేస్ ట్రైనింగ్ జూమ్ లోనే ఉంటుంది. ఇది వరకు అయితే మేమేం చేసేవాళ్ళమంటే హైదరాబాద్ కి రమ్మని చెప్పి వాళ్ళకి ఇక్కడే ఉండి ట్రైనింగ్ ఇచ్చి అలా పంపించేవాళ్ళము. బట్ కరోనా వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఊళ్ళలో వాళ్ళే సేఫ్టీగా మంచిగా క్షేమంగా ఉండి వాళ్ళ ఊళ్ళలోనే ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ కి కావాల్సిన మెటీరియల్ వాళ్ళ ఊర్స్కే కొరియర్ చేస్తున్నాము. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ ట్రైనింగ్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అసలు ఫెసిలిటేషన్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఒక్కొక్క సర్వీస్ లో ఎలా ఉంటది, వీళ్ళే ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటారు. ఎందుకు అంటే మనం చెప్పినంత మాత్రాన వాళ్ళ ఊర్లో వర్కౌట్ అవుతుందా లేదా, వీళ్ళు నిజంగా చేసుకోగలరా లేదా అనే డౌట్స్ వీళ్ళకు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎంఎల్ఎం మార్కెటింగ్ లో అవి చాలా వచ్చేస్తున్నాయి. సో వాళ్ళకి తెలియదు కదా ఎలా చేసుకోవాలి, ఇది నిజంగా సంపాదించుకోగలమా అనేది వాళ్ళకి తెలియదు. మేమేమనుకుంటున్నాము అంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్తున్నాం. నిజంగా మీ ఊర్లో వర్కౌట్ అవుతుంది, నేను చేసుకోగలను ఈ సర్వీసెస్ అన్ని అన్న నమ్మకం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీరిప్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాం. సో ఈ వీరిప్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ట్రైనింగ్ 3 డేస్ ఫస్ట్ ఉంటుంది. మీరు మొత్తం డీటెయిల్స్ మీ క్లారిటీ వచ్చి కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే వీరిప్ అసోసియేట్ అవ్వాలి, ఎంటర్ప్రెనర్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి మళ్ళీ సపరేట్ 3 డేస్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ ట్రైనింగ్ లో వాళ్ళు వీరిప్ కి వాళ్ళేంటో మాకు తెలుస్తుంది, వీరిప్ అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మీ అందరికి తెలిసి నిర్ణయం తీసుకోండి అని చెప్తాం మేము. తెలిసి నిర్ణయం తీసుకున్నట్టయితే మీ ఇష్టంగా చేసుకోండి, కష్టంగా మాత్రం ఏ బిజినెస్ చేసుకోవద్దు. ఈ బిజినెస్ మోడల్ లో మీరు హ్యాపీగా గౌరవంగా మీ ఊర్లో ఉండి ఒక నలుగురికి హెల్ప్ చేస్తూ మీరు సంపాదించుకోవచ్చు. నేను చెప్పేది ఏంద్రా అంటే మనం జాబ్ కోసం వెయిట్ చేయడం కాదు, మనమే ఒక నలుగురికి క్రియేట్ చేసే వాళ్ళలాగా అవ్వాలి. సార్ అన్నారు కదా ఇందాక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలగాలి, అలాంటి అవకాశం మిమ్మల్ని బేబీని ఎలా అయితే హ్యాండ్ హోల్డ్ చేస్తుందో, అరే మీరు మా ఊర్లో సెంటర్ ఓపెన్ చేసేసుకోవాలి, నాకు మరి ఏం మెలకువలు తెలియవు కదా, బిజినెస్ మెలకువలు నేను ఎలా చేసుకోవాలని భయపడాల్సిన అవసరమే లేదు. ఒక తల్లి బేబీని ఎలా అయితే చేయి పెట్టి నడిపిస్తుందో వీరి ప్లాట్ఫామ్ లో వీరి అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊరికి మేమే వెళ్తాం. మేమే వెళ్ళి వీళ్ళని వాళ్ళ ఊరికి పరిచయం చేసి మన ఊర్లో కొత్త సర్వీసెస్ మన ఊరికి తోడు అంటే మార్పుకి వీళ్ళు తోడుగా నిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళ చేయి పెట్టి వీరికి నడిపిస్తుంది. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు అలాగని మేడం నేను ఏం వర్క్ చేయకుండా కాంగా కూర్చుంటామంటే కాదు, కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడకపోతే డబ్బులు ఎక్కడికి రాదు. ఎగ్జాక్ట్లీ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. అంటే వీరు మరి అంటే ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే లేదంటే ఈ ఎంటర్ప్రీనర్షిప్ కు ఎన్రోల్ అవ్వాలనుకుంటే వీరు తీసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి మేడం? ఫస్ట్ నేను చెప్పినట్టు ఎవరైతే నేను చేసుకోవాలి ఈ సర్వీసెస్ అన్ని కూడా మా ఊర్లో నేను చేసుకొని నేను కూడా సంపాదించుకొని మా ఊర్లో ఉన్న పిల్లలకి ఉమెన్ కి యూత్ కి నేను సహాయపడాలని ఎవరైతే అనుకుంటున్నారో ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో సార్ connect.virip.org అని ఒక లింక్ ఇచ్చారు. దానిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ మాత్రము. అక్కడ మీ పేరు, నంబరు, మీరు ఏ ఊరు నుంచి రిజిస్టర్ చేసుకున్నారు మాకు డీటెయిల్స్ వచ్చినట్టయితే మా కౌన్సిలర్స్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి నేను ప్రతి సర్వీస్ గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పలేకపోయాము.
సో మీకు ప్రతి సర్వీస్ గురించి ఎలా ఉంటది, మీ ఊర్లో ఎంత మంది ఉన్నారు, ఆ సర్వే అన్ని తీసుకొని ఎలా ప్లాన్ చేయాలి అన్ని కూడా కౌన్సిలర్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ డేట్స్, నెక్స్ట్ ట్రైనింగ్ డేట్స్ అయితే జాన్ 6th, 7th, 8th ట్రైనింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు జాన్ 6th, 7th, 8th ట్రైనింగ్ ట్రైనింగ్ మీరు వెంటనే రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీకు కాల్ వస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్తారు. మీకు ఎవరైతే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొక ముఖ్య అవకాశం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ టీచర్స్ కానివ్వండి, ఏపీ తెలంగాణలో జాబ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి అవకాశము. ఎవరైతే అంటే ఇప్పుడు పిల్లలకి చెప్పాలి, టీచర్స్ అయితే ఇంకా హ్యాపీగా మా పిల్లలకి మేము చెప్పాలి అనే వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలి, కనెక్ట్ డాట్ విరీప్ డాట్ ఓఆర్జీలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా కూడా నేను విరీప్ అసిస్టెన్స్ తో మేము మాట్లాడాలి అని అనుకుంటే మాత్రము నేను ఒక నంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను, నోట్ చేసుకోండి, 9618448007. ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇంకొక నెంబర్ కూడా సేమ్, 9618248007, 9618248007. మీరు వేరే వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా మీకు ఈ నంబర్స్ ఉంటాయి, మీరు అక్కడ కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్స్ కైనా కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడచ్చు. సో కనెక్ట్ డాట్ విరీప్ డాట్ ఓఆర్జీలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీకు వెంటనే కాల్ వస్తుంది, మరిన్ని డీటెయిల్స్ మీకు మా కౌన్సిలర్స్ చెప్తారు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెప్పిన ఫోన్ నంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో తర్వాత లైవ్ తర్వాత నేను ప్రొవైడ్ చేస్తాను. వ్యూవర్స్ అందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. మీరు చెప్పిన యూఆర్ఎల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, మీరు అది చూసుకోవచ్చు వ్యూవర్స్. అలాగే మీరు కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు యూఆర్ఎల్ లింక్ కూడా ఉంటుంది, ఆ లింక్తో రిజిస్టర్ చేసుకోండి. మేడం చెప్పినట్లు కౌన్సిలర్స్ నుంచి కాల్స్ వస్తాయి మీకు, అలాగే వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇమీడియట్గా. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అట్ లాస్ట్ మా వ్యూవర్స్కు మీరు బెస్ట్ సలహా ఏమి ఇవ్వగలుగుతారంటే, యూత్ బేసికల్లీ మా ఛానల్ మ్యాక్సిమం యూత్ ఫాలో అవుతుంటారండి, జాబ్ సీకర్స్, వారికి మీ వైపు నుంచి ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెక్ బ్రదర్ సార్ గివింగ్ మీ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇంతమంది యూత్ని నాకు కనెక్ట్ చేసినందుకు. చాలా మంది మనసులో ఉంటుంది నేను ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అని అనుకుంటూనే ఉంటారు. ఏదో చేయాలి ఏదో చేయాలి అని అనుకోకండి, నేను ఇది చెయ్యాలి అని డిసైడ్ చేసుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, సో నేను మా వేరే ప్లాట్ఫామ్ తరఫున మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, నాకు జాబ్ లేదని కానీ, నేను ఏదో హోప్లెస్ అని కానీ, నాకు టాలెంట్ లేదని నిరాశ పడకండి, అస్సలు ఎదురు చూడకండి. మనమే ఒక స్కిల్స్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది మనకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరు ఒక పని చేస్తే, చాలా మంది మీరు అనుకుంటుంటారు పక్క వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు నేను అదే బిజినెస్ చేయాలి అని పక్కలో కాలేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్కిల్కి తగ్గట్టు వాళ్ళు ఆ బిజినెస్ చేస్తున్నారు, మీ స్కిల్కి తగ్గట్టు మీరు ఇంకా ఏదైనా చేయొచ్చు. అది ఆ స్కిల్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి మీ స్కిల్. దానికి తగ్గట్టు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి దేశంలో, ప్రపంచం చిన్నదేం కాదు కదా, చాలా చాలా ఉన్నాయి. అస్సలు నిరాశ పడకండి, మీ కాన్ఫిడెంట్ అనేది మీకు, మీ స్కిల్ అనేది, మీ టాలెంట్ అనేది మీకు పెట్టుబడి. ఆ స్కిల్ ఎలా అయితే మీరు రోజు రోజుకి నేర్చుకోవాలి, ఈ రోజు ఉన్నట్టే రేపు ఉండకూడదు. మనకు చదువుకోవడానికి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, ఇప్పుడు నెట్ లో చూడండి, బయట చూడండి, బయట ప్రపంచం చాలా చాలా నేర్పిస్తుంది మనకు, రోజు మనం నేర్చుకుంటున్నాం, స్టిల్ మేము కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. ఓకే, మీకు విరీప్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఎంటర్ప్రెనర్ స్కిల్తో పాటు మీరు ఎలా బిజినెస్ చేసుకోవాలన్న దాంతోపాటు మీకు ట్రైనింగ్స్ కూడా ఉంటాయి, ట్రైనింగ్స్ కూడా కొన్ని ఫ్రీ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి, మీరు నేర్చుకోవచ్చు. సో అందరూ కూడా కనెక్ట్ డాట్ విరీప్ డాట్ ఓఆర్జీలో రిజిస్టర్ చేసుకోండి. ఇలా చక్రధర్ సార్ లాగా మీకు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి, అలానే మేము కూడా వీరి ప్లాట్ఫామ్లో మీకు మంచి అవకాశాలు ఇవ్వాలి, మీరు అన్నింటినీ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి, నిరాశ పడకుండా ఒక అడుగు ముందుకేయండి. మీరు ఒక అడుగు ముందుకేసినట్టయితే 100 అడుగులు మీ ముందు నడిపించడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వ్యూవర్స్, ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరు నేను చూడకపోయినా ఇచ్చిన నంబర్స్ లో నా నంబర్ కూడా ఉంది, డెఫినెట్లీ విల్ బి హియర్ టు సపోర్ట్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. అంటే యూత్ కు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, అలాగే ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ లాగా
ముందుకెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారికి మీ వీరి ద్వారా అండ్ యాజ్ వెల్ అస్ మీరు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడతాయి. వ్యూయర్స్, ఇదండి మనం ఈరోజు చూసిన ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్. మీకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక ముందు కూడా, అంటే వీరి పని కాకుండా ఇక ముందు కూడా నేను డిఫరెంట్ ఎంటర్ప్రినర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తాను. సో దట్ మీకు ఇన్స్పిరేషన్ కలిగి మీ యొక్క ఇన్నర్ క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఈ సమాజానికి ఉపయోగపడుతూ ముందుకెళ్ళాలనుకుంటే మాత్రం ఇటువంటి ఆపర్చునిటీస్ ఉపయోగించుకోండి, ఎన్రోల్ కండి. మీకు ఇచ్చిన యూఆర్ఎల్ ఉపయోగించుకొని ఎన్రోల్ అయితే మేడం కానీ వాళ్ళ కౌన్సిలర్స్ కానీ అవైలబుల్లో ఉంటారు. మీకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ని బెస్ట్ ఎంటర్టైన్ చేయండి. ఒకవేళ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటే మీ యొక్క సర్కిల్లో ఎవరైనా సరే ఇటువంటి క్వాలిటీస్ గురించి చూస్తుంటే మాత్రం వారికి వీడియో షేర్ చేయండి, వారికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ చెక్ బ్రదర్ సార్. థ్యాంక్ యూ టీటీ హబ్ జాబ్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ యాజ్ వెల్ అస్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ యుగేందర్ గారు ఇటువంటి ప్లాట్ఫామ్ ని మీతో సహా క్రియేట్ చేసినందుకు. సో ఇలాంటి యూత్ ని ఎంటర్ప్రినర్స్ గా ముందుకు తీసుకెళ్తున్నందుకు వి సెల్యూట్ యు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వియర్స్, ఇదండి ఈరోజు కలిగి చేసిన ప్రోగ్రామ్. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ని మా ఛానల్కు సబ్స్క్రిప్షన్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి వీడియోస్ కానీ లేదు జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ మా వీడియో మా ఛానల్లో ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి. మీరు గనక ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ కానీ లేదంటే జాబ్ చేయాలనుకుంటే మా టీటీ హబ్ జాబ్స్ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.